Kanaka Mimili, Padal or Kadukuna, Iga Sal, David Manaka Baptism Chat, Anichepi Memo, Ochesa Baptisal Pundina, Pastoral Puntunar, Baptisal Pundina, Viswasil Koda Puntunar. అదేవండి యోర్దాను నదిలో మేము బాప్తిసం రెండోసారి తీసుకున్నామని చెప్పుకుంటున్నారు. కనుక దేవుడు ఒకటే బాప్తిసం, ఒకటే మన పాపానికి విడుదల, దేవుడిచ్చిన రక్షణ. కనుక మనము దినదినము కూడా దేవుని సన్నిధిలో ఏం చేయాలి చెప్పండి? మారు మనస్సు పొందాలి, పశ్చాత్తాపపడాలి. అనుదినము నీ పాపములను కొరకు నీవు పశ్చాత్తాపపడాలి. రక్షణ పొందిన తరువాత అనుదినము నీ మీద అనేక భారాలు మోపబడి ఉంటాయి. రక్షణ పొందిన తరువాత అనేకులు ఇచ్చలవిడిగా తిరుగుతున్నారు, శాపగ్రస్తులు అవుతున్నారు. అందుగురించే యోర్దాను నదిలో అక్కడ బాప్తిసము పొందుతున్న వారిని చూసి, అయ్యో సర్ప సంతానమా, మారు మనసుకు తగిన ఫలాలు ఇప్పుడైనా మీరు ఫలించండి. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి యేసు ప్రభువారు చెబుతున్నాడు. కనుక బాప్తిసానికి బాప్తిసం తీసుకోవటం వేరు, దేవుని సన్నిధిలో నీళ్ళల్లో మునుగుతున్నాం, ఇక బాప్తిసం అయిపోయింది, ఇక రక్షణ వచ్చేసింది అని అనుకోమాకండి. అనుదినము దేవుని ఆత్మ చేత మీరు నడిపించబడాలి, అనుదినము కూడా దేవుని చిత్తానికి మీరు లోబడాలి. అప్పుడే దేవుడు మీ ద్వారా మహిమ పొందుతాడు, అప్పుడే నా బిడ్డలు నా కుమార్తెలని అంగీకరిస్తాడు. అంతేగాని కొంతకాలం నమ్మకంగా ఉండి ఆ తర్వాత ఇక మేము విడిచిపెట్టామని చెప్పి పునాదుల మీద నుంచి పడిపోయే మన ఏమన్నారు చెప్పండి? మట్టి గోడల వలె ఉండకండి. మట్టి గోడలు గచ్చు పూత ఏమవుతుంది చెప్పండి? గాలి వాన దాని మీద కొట్టగాని ఆ గోడ ఏమవుతుంది చెప్పండి? కూలి కింద పడిపోతుంది. అలాగుంటుంది కొంతమంది జీవితాలు. అలాగూ కాకుండా సర్ప సంతానమా, రేపు రాబోయే ఉగ్రత నుంచి మీరు తప్పించుకోనండి. మారు మనసుకు తగిన ఫలాలు ఇప్పుడైనా మీలో ఫలించండి అంటున్నాడు. అపొస్తల గారి 2:38లో దేవుడు అక్కడ ఏం మాట్లాడుతున్నారు చూడండి. అపొస్తల కార్యము 2:38, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమార్పణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసము పొందుడి. బాప్తిసాన్ని అప్పుడు మీరు పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుదురు. ఈ వాగ్దానమును మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు నిన్ను పిలిచిన వానికి అందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులై ఉన్న ఈ తరము వారికి వేరే రక్షణ పొందమని వారిని హెచ్చరించెను. అక్కడ దేవుడేమన్నా చెప్పండి? పేతురు మీరు మారు మనస్సు పొంది పాపక్షమార్పణ నిమిత్తం ఇప్పుడు మీరు యేసుక్రీస్తు నామములో ఇప్పుడైనా మీరు బాప్తిసం పొందండి. ఇప్పుడైనా మీరు ఆ మారు మనస్సు తెచ్చుకొనండి. ఇప్పుడైనా మీరు మారు మనస్సు కలిగిన హృదయాన్ని కలిగి ఉంటే పరిశుద్ధాత్మ శక్తి వరాన్ని మీరు పొందుతారు. పరిశుద్ధాత్మ వరము లేని వారు ఏం చేస్తారు చెప్పండి? ఎప్పుడు తిరుగుబాటే, ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. కనుకని వారి స్వభావాలు వేరుగా ఉంటాయి, ఆత్మ నడిపింపు కాదు. దినదినము క్షణక్షణము సాతాను యొక్క క్రియలే కనపడుతుంటాయి. అందుకే దేవుడు వారిని పిలిప్పీలకు చూడండి, పిలిప్పీలకు రాసిన పత్రిక 3:18 దేవుడు అక్కడ మాట్లాడుతున్నారు వారి గురించి చూడండి.
చూడండి అనేకులు క్రీస్తు సిలువకు యమ అనేకులు అనేకులు క్రీస్తు సిలువకు క్రీస్తు సిలువనకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు శత్రువులుగా దేవునికి ప్రియులుగా ఉండవలసిన వారు దేవుని కుమార్తెలుగా కుమారులుగా ఉండవలసిన వారు దేవుడు నామములో రక్షణ పొంది మేళ్ళు కలిగి వ్యాధులు పోయి ఆనందముగా సంతోషముగా ఉండవలసిన వారు క్రీస్తు సిలువనకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి మీతో నేను అనేక సార్లు హెచ్చరించున్నాను ఇప్పుడు ఏడుస్తూ చెప్పుచున్నాను నాశనమే వారి అంతము వారి కడిపే వారి దేవుడయ్యే వారు సిగ్గుపడవలసిన సంగతుల యందు వారు ఏం చేస్తున్నారు చెప్పండి అతిశయపడుతున్నారు వారి సొంత మార్గాలలో అతిశయపడుతున్నారు వారి మార్గాలలో జీవము లేదు కానీ మరణము వారికి పొంచి ఉన్నది వారు ఎంచుకున్న మార్గము తుదకు అది ఏమవుతుంది చెప్పండి మరణానికే దారితీస్తుంది వారు ఎంచుకున్న మార్గం వారు తలంచిన మార్గం తుదకు వారికి అది మరణానికే దారితీస్తుంది కనుక దేవుడు అంటున్నాడు అనేకుల గురించి నేను మీతో ఇప్పుడు చెప్పవలసి ఉన్నది చెప్పుచున్నాను ఏడుస్తూ చెప్పుచున్నాను అనేకులు క్రీస్తు సిలువనకు అనేకులు ఏం చేస్తున్నారు చెప్పండి శత్రువులుగా నడుచుకుంటున్నారు వారి కడిపే వారి దేవుడు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు ఈనాడు అతిశయపడుతున్నారు అపనమ్మకస్తులు దేవుని చేత పిలుపు చేత నిలబడేవారు అతి తక్కువ తమ సునీతి మార్గాల్లో నడుస్తున్నారు ఎందుకంటే ఇది కూడా నేను చేసే పని దేవుడి పని ఇది సువార్తే ఇది పరిచర్యే అంటున్నారు అని అలాగూ తరిపెట్టుకుని వారు దేవుని మార్గాల్లో నడుస్తున్నారంట ఆ మార్గం దేవుడు అంగీకరిస్తలా ఆయన పిలుపు కలిగిన వారి మాటనే వింటాడు ఎవరైతే ఆయన పిలుపుకు లోబడ్డారో ఆయన చిత్తాన్ని ఎత్తి ఎరిగిన వారిగా ఉంటారో ఆ దేవుడు ఏమంటున్నారు చెప్పండి నా ఆత్మ వారి చుట్టూ ఉంటుంది వారికి నేను దా ఏమన్నారు చెప్పండి వారి కుటుంబాలకు వారు ఇరుగు పొరుగు వారికి వారు ఎంతగానో అనేకులకు ఆశీర్వాదముగా ఉంటారు అనేకులకు ఆశీర్వాదంగా ఉంటారు ఈనాడు క్రైస్తవులుగా ఉండి అనేకులకు ఎలా ఉన్నాను చెప్పండి అమ్మో గయాలి అనే ఒక పేరు తెచ్చుకునే వారిగా ఉంటున్నాం మనం మన పేరు మన భక్తి తాత్పర్యాన్ని చూపిస్తుంది మన పేరులో మన భక్తి తాత్పర్యాన్ని చూపిస్తుంది కనుక ఇవి దేవుడికి ఇష్టం లేదు ఇప్పుడు మీకు కష్టంగా ఉండొచ్చు ఈ మాటలు కానీ దేవుడి సన్నిధిలో మనం లెక్క అప్పగించవలసిన వారిగా ఉన్నాం కనుకనే దేవుడు అంటున్నాడు ఇప్పుడైనా మీరు మారు మనసు పొంది క్రీస్తుకు ఏమన్నారు చెప్పండి పిల్లలుగా నడుచుకోవటానికి మీరు ప్రయత్నం చేయండి అనేకులు క్రీస్తుకు విరోధులుగా నడుచుకొనుచున్నారు వారి కడుపే వారి దేవుడు కడుపు అంటే గుర్తుకొచ్చింది నేను వెళ్ళిన టీంలో వారు చేసిన పని చాలా బాధకరంగా ఉంది చాలా బాధకరం అక్కడ ఐటమ్స్ ఉంటాయండి నిజంగా చెప్పాలంటే 100 ఐటమ్స్ ఉంటాయి అసలు తిన్నవాడికి తిన్నంత తిన్నవాడికి తిన్నంత ఎవరిష్టం వాళ్ళు పెట్టుకు తింటమే ఇక తింటా ఉంటే వాళ్ళు ఎలా చూస్తున్నారు అమ్మో ఈ మామూలుకు మామూలు జీవాలు కాదనుకుంటున్నారు యేసు ప్రభువారు ఆనాడు అరణ్యములో మన్నాను అలాగే వారికి పూరిళ్ళు కురిపిస్తే తింటమే తింటాం ముక్కుల్లో నుంచి నోట్లో నుంచి వారికి ఏమని చెప్పండి వారికి ఎక్సమైపోయిందంట దేవుని కోపం వారి మీద రగులుకుందంట కనుక తిండిలో కూడా భయంకరమైన దేవునికి కోపం తెప్పించే తిండి మనం తినకూడదు అంటున్నాడు అలాంటి తిండి తిన్నారు కొంతమంది కనుక నాకు చాలా వాళ్ళు చూసే నేను కూడా బాబు ఇక సెలవు తీసుకుని ఇంతటితో సరిపెట్టుకోవాలని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే వారి గురించి అయినా శోధన వచ్చిందనుకోండి ప్రార్థన చేస్తాం
దేవుడు తప్పించి తీసుకొచ్చాడు కనుక అలాగూ దేవుడు వారి కడుపే వారి దేవుడు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు వారు అతిశయపడుతున్నారు అంటే ఇలాంటి తిండిపోతులు ఉండమటికే కనుక దేవుడి సన్నిధిలో దేవుడి నామాన్ని మనము గణపరిచే వారిగా ఆయన బిడ్డలుగా ఆయన నామములో మనం ఎంతగానో ఘనత తెచ్చే వారిగా ఉండాలి మన ప్రవర్తన అన్నీ కూడా రక్షణ పొందాము అంటే మన వాళ్ళు పొందారు మనం పొందామని కాదు నీ క్రియలలో నీ ప్రవర్తనలో నూతన మార్పులు నీలో కనపడాలి దేవునికి స్తోత్రము హల్లెలూయా అట్టి వారి వలన నేను సంతోషిస్తున్నాను చూడండి దేవుడు మనకు వాతావరణాన్ని మార్చేస్తున్నాడు ఎందుకంటే మనకు కావాలి రేపు దేవుని పనులు కార్యక్రమాలు సంతోషంగా జరగాలి కనుక దేవుడు జరిపిస్తున్నాడు కనుక దేవుడు మన ఎడల తన ప్రేమను తెలియపరుస్తున్నాడు కనుకనే దేవుడు మన ఎడల మీరు మారు మనసు పొంది పాప క్షమార్పణ నిమిత్తం మీరు బాప్తిసం పొందండి పరిశుద్ధాత్మని వరాన్ని మీరు తక్షణమే పొందుతారు అది మీకు మీ కుటుంబాలకు దీవెనగా ఉంటుంది పరిశుద్ధాత్మ అవసరంలా ఈ లోకంలో రోగం పోతే చాలు వ్యాధి పోతే చాలు ధనం సంపాదించుకుంటే చాలు ఇదే మనకు ఆశీర్వాదం అనుకుంటున్నారు పరిశుద్ధాత్మ లేకుండా దేవుని ఆత్మ నడిపింపు లేకుండా మీరు ఎక్కడికి వెళ్ళనే వెళ్ళరు కనుక దేవుని సన్నిధిలో ఆ పరిశుద్ధాత్మ నడిపింపుకు లోబడితే దేవుని చిత్తము మీలో ఖచ్చితంగా నెరవేరుస్తారు లేదా దేవుని చిత్తం మీలో నెరవేరనే నెరవేరదు దేవునికి స్తోత్రము హల్లెలూయా చూడండి అపొస్తల కార్యము 19వ అధ్యాయము మొదటి వాక్యం నుంచి 4 వరకు చదువుదాం చూడండి ఆ అపొల్లో కొరింథీలో ఉన్నప్పుడు అపొల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా చదవండి చదవండి పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా మీరు విశ్వసించినప్పుడు మీరు రక్షణ పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందితిరా పొందితిరా అని వారిని అడుగగా వారు పరిశుద్ధాత్మడు ఉన్నాడన్న సంగతియే పరిశుద్ధాత్మడు ఉన్నాడు అనే సంగతియే మేము వినలేదని చెప్పి మేము అసలు విననే వినలేదు అంటున్నారు అక్కడ చూడండి పౌలు గారు అక్కడ రక్షణ ఏమంటున్నారు చెప్పండి అపొల్లో కొరింథీలలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా పౌలు పై ప్రదేశములలో సంచరించి పౌలు ఏ దేశమా అపొల్లో కొరింథీలో అపొల్లో కొరింథీలో పై ప్రదేశాలలో సంచరించి ఎఫెసుకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు రక్షణ పొందినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా పరిశుద్ధాత్మని వరాన్ని మీరు పొంది ఉన్నారా అని వారిని అడుగగా వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే అసలు మాకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు సంగతియే మేము వినలేదని చెప్పిరి అసలు వినలేదు అంటున్నారు ఇది రక్షణ అని అంటారా చెప్పండి దేవుడు పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తాడు రక్షణ పొందినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములో నడిపిస్తాడు నిజముగా మీరు పాప క్షమార్పణ పొందితే మీ పాపాల కొరకు విచారపడితే మీ దోషములు నిజముగా ఒప్పుకుంటే దేవుని అభిషేకం మీ మీదకి వస్తుంది తక్షణమే మీరు ఏం పొందారు చెప్పండి దేవుని పరిశుద్ధాత్మ నడిపింపులోకి మీరు వచ్చేస్తారు ఆ నడిపింపు లేకుండా మీరు రక్షణ పొందితే అది ఎలాంటి ఉపయోగమో లేదు అని పౌలు గారు అంటున్నాడు కనుక పరిశుద్ధాత్ముడు అనేవాడు ఉన్నాడా బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్ముడు అనేవారు ఇంకొకడు ఉన్నాడా ఇది మేము ఎప్పుడు వినలేదు వినకుండా రక్షణ పొందారు వారు వినకుండా రక్షణ పొందారు కనుకనే దేవుడు అక్కడ అంటున్నాడు మీరు తిరిగి మరలా మారు మనస్సు పొందండి దేవునికి స్తోత్రము పరిశుద్ధాత్మ అనే వరం అనేది మీలో ఉంటే పాపానికి మీ హృదయాలలో
మీ క్రియలలో స్థానము ఉండనే ఉండదు దేవునికి సోదరము అది లేనప్పుడు దురాత్మ చేత మీరు నేను నడిపించబడతాం కనుక దేవుడు మనలను సర్వ సత్యములో నడిపిస్తడానికి ఆయన మన పిలుస్తున్నాడు ఈ రోజు దేవుడు మనలను కాపాడుట కొరకు మీరు పాప క్షమార్పణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున మీరు రక్షణ పొందండి అది మీకు మీ కుటుంబాలకు మీ బిడ్డలకు మీ ఇరుగు పొరుగు వారికి మీరు ఏమంటారు దీవెనకరంగా మారతారు శాపంగా మారరు మీరు గయ్యాలి గంగమని గయ్యాలి గయ్యాలి ఆ కుమారుడని పేరు అనిపించుకోకుండా మీరేమంటారు చెప్పండి అనేకులకు ఆశీర్వాదముగా మారతారు కనుక కడిపే కైలాసం ధనమే మన ఆనందం ఈ లోక సుఖభోగమే దేవుడని మీరు అనుకుంటే మీరు ఎక్కడ ఉన్నారు చెప్పండి మోసపోతున్నారు జాగృత అట్టి క్రియలు చేయువారు దేవుని సన్నిధిలో ఎంతో దూరముగా ఉన్నారు చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యంతో ముగిద్దాం ఎందుకంటే బాప్తిస్మ కొరకు అయినను మునుపు దూరస్థులైన మీరు 22 వరకు కూడా చదవండి ఆ మునుపు దూరస్థులైన మీరు మునుపు మీరు దూరస్థులై ఉన్నారు ఇప్పుడు క్రీస్తు యేసునందు ఇప్పుడు మీరు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన క్రీస్తు యొక్క రక్తము వలన సమీపస్థులై ఉన్నారు సమీపస్థులై ఉన్నారు ఆయన మన సమాధానమై ఆయన మనకు సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును మాకును ఉండిన భేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలుగల ధర్మ ఆజ్ఞలు కలిగిన ధర్మ శాస్త్రమును తన శరీరమందు కుట్టి వేయుట చేత మధ్య గోడలను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన సృష్టిగా మిమ్ములను సృష్టించి తన సిలువ వలన ఆ దేశమును సంహరించి దాని ద్వారా వీరిద్దరికీ ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పడవలెనని ఇలాగు చేసెను కనుక దేవునితో మీరు ఇప్పుడు సమాధాన పడవలెని ఇలాగు చేసెను కనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధిలోనికి చేరగలుగుతున్నాము కాబట్టి మీరు ఇక పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారై ఉన్నారు క్రీస్తు యేసు యొక్క ముఖ్యమైన మూలరాయి ఆయన ఉండగా అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు ఇప్పుడు కట్టబడి ఉన్నారు ప్రతి కట్టడను ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయము మీరు అగుటకు వృద్ధి పొందుచున్నది ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమయ్యి ఉండుటకు కట్టబడుచున్నారు దూరస్థులైన మిమ్మలందరినీ కూడా సమీపస్థులుగా చేస్తున్నాడు అలాగే మనము పరజనులై ఉండగా మనకు దేవునికి మధ్య గోడగా పాపము కట్టబడిన ఆ పాపపు గోడను ఆయన పడగొట్టాడు సిలువ ద్వారా సిలువ త్యాగము ద్వారా ఆ మరణ శిక్ష నీ మీదకి రావలసింది ఆయన మీద వేసుకుని సిలువ సంతే సమస్త మానవ జాతికి రక్షణ
సిలువ లేకుండా నీవు ఎన్నడు పరిశుద్ధుడవు పరిశుద్ధురాలువు కానే కాలేవు యేసు ప్రభు రక్తములో కడగబడితేనే యేసు ప్రభు రక్తములో నీ కుటుంబం నీవు కడగబడితేనే నీవు పరిశుద్ధుడవు పరిశుద్ధురాలువు ఆశీర్వదించబడిన కుటుంబం లేదా అదేమవుతుందో చెప్పండి దేవుని సన్నిధిలో దూరస్థులైన వారిగానే మనం ఉంటున్నాం కనుక దూరస్థులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించి మనం ఇప్పుడు సమీపస్థులుగా ఉండటానికి కనుక ఈ మూర్ఖ తరము వారికి వేరే ఇప్పుడు మీరు రక్షణ పొందండి దేవునికి స్తోత్రము ఈ రక్షణ మీరు మూర్ఖ తరము వారిలో కలిసి మూర్ఖులతో కలిసి సాంగత్యం చేసి రక్షణ పొందడం కాదు వారి స్వభావాలలో నుండి మీరు వేరే రక్షణ పొందండి దేవునికి స్తోత్రము అప్పుడు మీకు మీ పిల్లలకు మీ దూర బంధువులకు అలాగే దేవునికి మీరు వారసులుగా ఉంటారు దేవుని ఇంటి వారిగా మీరు కట్టబడతారు దేవుని ఇల్లై ఉంటారు దేవుని వారసులుగా మీరు పిలవబడి ఉంటారు దేవునికి స్తోత్రము హల్లెలూయ దేవుడు మనకు ఈ రోజు రక్షణ అంటే ఏదో బుడుక్కు నీళ్ళల్లో ముంచడం ఆ తర్వాతకి అయిపోయిందిరా బాబు అనుకుంటాం కాదు దేవుని ఆజ్ఞలను అనుసరించి భయముతో వణుకుతూ ఈ సొంత రక్షణ మీరు కొనసాగించండి అది మీకు ఆశీర్వాదం లేదా అనేకులు మన మేఘం కింద మన పితరులు బాప్తిసం పొంది చెడ్డ వాటిని ప్రేమించి వారు దేవుని శాంతిలో ప్రవేశించకుండా ఏమయ్యారు చెప్పండి అరణ్యములోనే సంహరింపబడ్డారు చెడ్డ వాటిని ప్రేమించడానికి సాతాను మనకు అనేక ఆకర్షణలు పెట్టుతాడు ఎందుకంటే ఇదివరకు నిన్ను ప్రేమించిన వారు నీకు డబ్బులు ఇవ్వని వారు నీతో మాట్లాడని వారు నీతో సంబంధము లేని వారు వచ్చి నీతో మాట్లాడినప్పుడు అసలు నా అంత గొప్పోడు లేడని నా అంత గొప్పది లేదని వారితో కలిసి ఊరేక్కండి ఎందుకంటే సాతానుడు ఏం చేస్తాడు చెప్పండి అక్కడే మిమ్మలను పడవేస్తాడు అట్లాగే అనేక కుటుంబాలు ఈరోజు ఎలా ఉన్నాయి చెప్పండి పడిపోయిన స్థితిలో ఉన్నాయి అలాగూ కాకుండా దేవునిలో ఆత్మలో కట్టబడేవారిగా దేవుని ఆత్మచేత కట్టబడేవారిగా అలాగే దేవుని సన్నిధిలో మారు మనసు పొంది అనుదినము దేవుని ఆత్మచేత నడిపించబడే కుమార్తెగా కుమారులుగా మీరు రక్షణ పొందితే ఇదిగో నా కుమారుడు ఇదిగో నా కుమార్తెని దేవుడు సంతోషిస్తాడు దేవునికి స్తోత్రము లేదా దేవుని సన్నిధిలో నీ వల్ల ఆయనకు దుఃఖమే కానీ సంతోషము లేనే లేదు కనుక దేవుడి సన్నిధిలో మనం ఈరోజు ఆయన సన్నిధిలో కట్టబడాలి కనుక దేవుని పునాది శిరముగా ఉన్నది ప్రభు నామమును ఒప్పుకునే ప్రతి ఒక్కడు ఇప్పుడే దుర్నీతిలో నుండి తొలగిపోండి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక ప్రభు సన్నిధిలో ఆయన రక్తము ఆయన సావాసములు మనలను పరిశుద్ధులుగా చేయడానికి ప్రభు రక్తము మనకు సమీపముగా ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక ఈ రక్తము అది ఎంతో ఘోర పాపినైనా క్షమించే రక్తం కనికరము కలిగిన రక్తం క్షమార్పణ మనకిచ్చే రక్తం దినదినము నూతన హృదయాన్ని కలగచేసే రక్తం దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని అందరినీ కూడా అనుదినము కూడా మరి దేవుని యొక్క సన్నిధిలో వాగ్దానాలు ఉన్నాయి మనకి వాటి కొరకు ప్రార్థన చేయండి అలాగే దేవుడి సన్నిధిలో మన సునీతి మార్గాలలో నడిచి అనేకులు పతనవస్థలో ఉన్నారు వారి వలె కాకుండా ఆశీర్వదించబడిన దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరముగా మనం ఉండే వారిగా జీవించాలని దేవుడి పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను దేవుని వాక్యము దీవించునుగా హల్లెలూయ ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధుడైన తండ్రి కృప కలిగిన దేవ దయ కలిగిన ప్రభువ దేవుని యొక్క పరిశుద్ధ నామం మహిమ కలుగును గాక దేవునికి వందనాలు అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు మీ అందరికి నా వందనాలు అండి నా పేరు జ్యోతి నేను పాతపడి నుంచి సన్నిధికి వస్తున్నాను నేను ఈ సన్నిధికి రావడానికి కారణం నా భర్త ఆరోగ్యం గురించి నేను ఈ సన్నిధికి వచ్చాను ఆయనకి ఆరోగ్యం బాగోదండి ఆయనకి
పిడిసుండేది ఆ పిడిసు పిల్లైన 2 సంవత్సరాలు సంవత్సరానికి ఒకసారి వచ్చేది అది నవంబర్ నెలలోనే వచ్చేది ఆ పిడిసు వచ్చినప్పుడు ఆయన హాస్పిటల్ కి వెళ్లి 2-3 రోజులు ఉంటనే గాని ఆయన మామూలు మనిషికి వచ్చేవాడు కాదు ఆ 2-3 రోజులు కూడా ఒక చంటి బిడ్డని ఎలా చేస్తారో ఆ విధంగా 2-3 రోజులు కూడా అలా ఉండేవాడు అది చూసి ఆ వేదన నేను ఎంతో బాధగా నేను నాకేంటి ప్రభు ఇంత చిన్న వయసులో నాకి ఇలా నాకు అసలు ఆ పిడిసేంటో కూడా తెలియదు అలాంటిది నేను ఇలా ఏంటి ప్రభు అని నేను ప్రార్థన చేసుకుంటూ ఊళ్ళో సన్నిధికి మా అత్తయ్య అంకల్ నేను వెళ్ళేదాన్ని అలా వెళ్ళుచుండగా నేను ఆ 2వ సంవత్సరం 2వసారి కూడా వచ్చిందండి 2వసారి వస్తే నాకు ఇంకా బాధ ఎక్కువైపోయింది నేను చెన్ని ప్రార్థనకి రా ఇదంతా తగ్గిపోద్ది అని అన్నప్పుడు ఆయన ఎనలేదు ఎనకపోయినప్పుడు మేము ఆ హాస్పిటల్ నుండి వచ్చాము హాస్పిటల్ నుండి వచ్చాక మా అత్తయ్య నేను ప్రార్థన చేసుకున్నాము పడుకున్నాము ప్రార్థన చేసుకుని ముగ్గురం కింద పడుకున్నాము ఆ తెల్లరగడ్డ ఆయనకి దేవుడు కనిపించాడు ఆయన ఆయన చేతులు ఆయన గుండెల మీద పెట్టి తల్లలోంచి ఏదో లాగేసినట్టు ఆయన కి దేవుడు చూపించాడంట ఓ ఏడ్చేస్తున్నాడు నాకేం అర్థం కావట్లేదు ఏమైంది ఏమైందో నేను అడుగుతున్నాను నాకు అర్థం కాలేదు ఆయన ఇలా చెప్పాడు దేవుడు నన్ను ఏదో లాగేసినట్టు నా తల్లలోంచి లాగేశారు అని అన్నప్పుడు నేను అన్నాను ప్రార్థనకి వెళ్దాం చర్చికి వెళ్దాం రా అంటే నేను ఊళ్ళో రాను వేరే చోట ఎక్కడికన్నా వెళ్దాము అని అన్నారు నాకు అప్పుడు మత్తయ్య అంది నొన్నలో చర్చి ఉంది దానికి వెళ్ళండి అని చెప్పింది మేమిద్దరము పౌర్ణమి రోజు ముగ్గురు మేము వచ్చాము పౌర్ణమి రోజు మేము ఆ ప్రార్థనలో ఉన్నాము అలా ఈ సన్నిధికి మేము వచ్చామండి ఆరోగ్య సమస్యలు తీసివేస్తాడండి ఆరోగ్యం ఆ పిడిస అన్నది తీసివేశారు ఇప్పటి వరకు లేదండి ఆ పిడిస అన్నది ఆరోగ్య సమస్య కానీ ఆర్థికంగా కానీ చాలా దేవుడు మాకు గొప్ప మేలు చేశాడు దేవునికి నేను ఎంతో రుణపడి ఉన్నాను ఏమిచ్చినా నేను ఆయనకి ఇది లేదు ఏది లేదండి జనవరిలో నాకు ఒక దర్శనం లాగా వచ్చింది నేనేంటో తెల్ల చీర కట్టుకున్నట్టు దేవుడు నాకు చూపించాడు నైటు ఆ తెల్ల చీర ఏంటో ప్రభువా ఏ కీడు వస్తుంది నా మీదకి ఏ కీడు రాదు అని ఏంటి ఈయన చనిపోతేనే కదా నేను తెల్ల చీర కట్టుకోవాలి అని నాకు బాధేసి గబాలం లేచి మంచినీళ్ళు తాగి మళ్ళీ ఏంటి ప్రభువా అని నేను ప్రార్థన చేసుకుని మనసులో మళ్ళీ పడుకున్నానండి పడుకుండి చెరువు నిండా నీళ్ళున్నాయి ఆ చెరువు నిండా నీళ్ళుండి అందుట్లో నేను మురిగినట్టు నేను తెల్ల చీర కట్టుకున్నట్టు దేవుడు నాకు చూపించాడు నేను తెల్లారి నేను ఆలోచించుకున్నాను ఏంటి ప్రభు బాప్తిసం గురించి నాకు చూపిస్తున్నావా నాకు అది నేను నా దగ్గర ఏ కార్యం లేదు ఏ గొప్ప కార్యం జరిగితేనే బాప్తిసం తీసుకుంటారు నేను ఇప్పుడు నేను పిల్లల గురించి నేను సన్నిధికి వెళ్తున్నాను అది లేకుండా నేను ఎలా బాప్తిసం తీసుకోనని నేను నాకు నేనే నేను వేదన పడుతున్నాను దేవుడు నన్ను ఎంతో అదే పదే పదే చూపిస్తుంటే నేను పట్టించుకోలేదండి పట్టించుకోకపోతే ఏప్రిల్ నెలలో ఉపాస ప్రార్థన జరిగినాయండి 40 రోజులు ఆ 40 రోజులు నేను సన్నిధికి 20 రోజులను వచ్చాను అయ్యగారు కళ్ళ ఆపరేషన్ చేయించుకున్నారు గర్భఫలాల గురించి ప్రార్థన చేశారండి ప్రార్థన చేసినప్పుడు అయ్యగారు నాకు దర్శనం ద్వారా ఆయన కవర్లో అరటికాయలు యాప్లిస్ కాయలు దానిమ్మకాయలు ఇవ్వడం నాకు స్పష్టంగా కనిపించింది ఆ కాయలను కూడా నేను చూశాను